రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 25న గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ 27 మందికి చేశారు. అందులో ముగ్గురికి వైద్యం వికటించింది. పరిస్థితి విషమించడంతో ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు ఇబ్రాహీంపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగంపల్లికి చెందిన సుష్మా మృతి చెందింది. బిఎన్ రెడ్డి నగర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరో మహిళ మృతి చెందింది. మరో మహిళ ఓవైసీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆపరేషన్లకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. పట్నంలో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 25న గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ 27 మందికి చేశారు. అందులో ముగ్గురికి వైద్యం వికటించింది. పరిస్థితి విషమించడంతో ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు ఇబ్రాహీంపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లింగంపల్లికి చెందిన సుష్మా మృతి చెందింది. బిఎన్ రెడ్డి నగర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరో మహిళ మృతి చెందింది. మరో మహిళ ఓవైసీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆపరేషన్లకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు చెప్పండి. ఆపరేషన్ అయితే చేసేశారు, జస్ట్ ఆపరేషన్ చేసేశారు అంతే. చేయాల్సిన విధంగా మాత్రం చేయనే చేయలేదు. అందుకు నిదర్శనమే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నంలో జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చినటువంటి 27 మందికి ఆపరేషన్ చేసినటువంటి అక్కడి వైద్యులు సరిగ్గా చేయలేదు అని చెప్పడానికి ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళలు ఎవరైతే మొత్తం 27 మందిలో ఇద్దరు మహిళలు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో వెంటనే లింగంపల్లికి చెందినటువంటి సుష్మ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఈ ఆపరేషన్ వికటించింది అని వైద్యులు చెప్పడంతో వెంటనే ఆమె చికిత్స తీసుకుంటూనే మృతి చెందారు. దానితో పాటు మరో మహిళ ఓవైసీ హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్కు చెందినటువంటి మరో మహిళ ఆపరేషన్ అనంతరము ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అక్కడే ఉన్నటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ కూడా ఆ మహిళ చికిత్స తీసుకుంటూ చనిపోయింది. ఇలా ఒకరు కాదు, ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఏంటి ఆపరేషన్ చేసినటువంటి కుటుంబ నియంత్రణ ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఈ ఆపరేషన్ చేసినటువంటి వైద్యులు చేసినటువంటి నిర్లక్ష్యము, ఆపరేషన్ చేసిన తర్వాత అయినా గుర్తించి ఉంటే డెఫినెట్ గా వాళ్ళ ప్రాణాలు నిలబడేవి. అలా కాకుండా ఏదో ఆపరేషన్ చేసేసాము కదా అన్నట్టుగానే చేసేసారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఘటన ఏదైతే ఉంది, ఘటన సంచలనంగానే మారమవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే చాలా కరెక్ట్ గా చేస్తారనైతే ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు చాలా నిర్లక్ష్యంగానే ఆపరేషన్ చేశారు. సో వాళ్ళు చేసినటువంటి ఆ నిర్లక్ష్యం ఖరీదే ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉంది. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద కూడా ఆమె పరిస్థితి ఉండడంతో ఇలా ఒకరు కాదు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు కుటుంబ ఆపరేషన్ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నటువంటి 27 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితిలో ఇప్పటికే ఇద్దరు చనిపోవడము, మరో ఇద్దరు హాస్పిటల్లో ఉండడము. ఈ నేపథ్యంలోనే ఈ మిగిలినటువంటి 23 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. అసలు ఏంటి అది జరిగిన చేపించుకున్నట్టు ఆపరేషన్ ఏంటి ఎలా చేశారు ఏంటో అన్న ఒక భయాందోళనలో వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడైనా సరే స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ లేకపోతే వైద్యులు కానీ వాళ్ళందరూ కూడా వెంటనే స్పందించి జరిగిన తప్పును గుర్తించి వెంటనే వాళ్ళందరికీ రీట్రీట్మెంట్ చేస్తే తప్ప వాళ్ళ పరిస్థితి ఇంకా అగమ్య కోచంలో పడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.